ఈరోజు మీకు పాలకూర పప్పు తయారు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర, అలాగే టమాటోస్, కరివేపాకు, ఉల్లిపాయలు, పోపు దినుసులు, చింతపండు పులుసు, ఇంగువ, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర మెంతి పిండి, అలాగే 1 కప్ కందిపప్పు, 1 స్పూన్ నెయ్యి, అలాగే నూనె. ముందుగా మనం కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకుందాం. కడిగి పెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో నీళ్ళతో పాటుగా ఇలా వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను నేను. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. అలాగే ఈ ఆకు మొత్తం పాలకూరని ఇందులో వేసేస్తాను. వేసి చక్కగా ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకుంటాను. అలాగే ఇందులో టమాటోస్ వేస్తున్నాను. వేసి మూత పెట్టి ఉడికించుకుంటాను. కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం, మెత్తగా ఉడికించుకుందాం. తర్వాత మనము ఉల్లిపాయలు, చింతపండు పులుసు వేసి పోపు పెట్టుకుందాం. చూడండి, పాలకూర, టమాటో, పప్పు మనం కుక్కర్లో పసుపు వేసి ఉడికించుకున్నాము. ఇందులో మనము ఏమీ వేయలేదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో, ఇందాక పప్పులో నేను పసుపు వేశాను అందుకని ఇప్పుడు కొద్దిగా లైట్గా వేస్తున్నాను. పోపు దినుసులు వేసుకుందాం. అలాగే జీలకర్ర మెంతుల పొడి, ఇది వేయించి పొడి కొట్టుకున్నాను నేను, జీలకర్ర మెంతులు. అలాగే ఇంగువ, రెండు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసి కలుపుకుందాం. చక్కగా ఇంగువ వాసన వస్తుంది, ఇంగువ మెంతిపిండి వాసన. టమాటోలు మనం ఎక్కువగా వేసుకుంటే మనం పులుపు వేయక్కర్లేదు. ఇది హైబ్రిడ్ టమాటా కాబట్టి కొద్దిగా నేను చింతపండు రసం వేస్తున్నా. ఇది చక్కగా వేగాక మనం ఇందులో పప్పుకు సరిపడ ఉప్పు వేద్దాం. ఉప్పు, అలాగే కారం, అలాగే కొద్దిగా చింతపండు. ఇలా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను నేను. కొద్దిగా చింతపండు రసం వేసి కలుపుతున్నాను. ఇది చక్కగా తెల్లిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకుందాం. చక్కగా ఉల్లిపాయలు, పులుసు మరుగుతుంది. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పును యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలుపుకోవాలి. కలుపుకొని 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసి దింపుకుంటే పాలకూర పప్పు రెడీ.
రుచికరమైన పాలకూర టమాటో పప్పు రెడీ. మీరు ట్రై చేసి చూడండి.